హాయ్ యర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ భోపాల్లో ఒక దారుణం జరిగింది భోపాల్లో కాదు దేశవ్యాప్తంగా ఇప్పుడు జరుగుతోంది అదేమిటనేది అనేది మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా మీరు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేశారా లేదు అంటే చేసుకోండి బోరడని అప్డేట్స్ రెగ్యులర్గా మీకు అందుతూ ఉంటాయి భోపాల్లో శాలిని వర్మ అనే ఒక నర్స్ ఉంది చూడ్డానికి అందంగా ముద్దుగా ఉంది చక్కగా పని చేసుకుంటుంది అని మనం అనుకుంటాం కానీ పోలీసులు ఆ అమ్మాయి యొక్క లవర్ని అరెస్ట్ చేశారు తీగ లాగితే డొంకంతా కదిలినట్టు మొత్తానికి అరెస్ట్ చేసి ఆఖరికి ఆ నర్సును కూడా అరెస్ట్ చేశారు షాలిని వర్మని సో చూడ్డానికి అందంగా ఉంది కదా ముద్దుగా ఉంది కదా నర్సు బాగా ట్రీట్మెంట్ ఇస్తుంది అనుకుంటే మాత్రం పొరపాటే సూది పేషెంట్ గుచ్చి మందు మాత్రం మార్కెట్లో అమ్మేస్తుంది అలాంటి లేడీ కిలాడి ఈ వర్మ సో షాలిని వర్మ ఏం చేసేది అంటే వచ్చిన పేషెంట్కి రెమ్డెసివిర్ మందును ఇవ్వకుండా జస్ట్ నార్మల్ మందు ఒకటి ఇచ్చేసి రెమ్డెసివిర్ని మాత్రం తన లవర్ని పిలిచి ఇదిగో ఇదిగో ఇదే అని చెప్పి వాడికి ఇచ్చేస్తే వాడు పోయి మార్కెట్లో మూడు వేల రూపాయల మందండి అండి అది నిజానికి ముప్పై వేలు నలభై వేలు యాభై వేల రూపాయలకు అమ్మిన సందర్భాలు ఉన్నాయి అలా మూడు వేల రూపాయల మందుని రెమ్డెసివిర్ని బ్లాక్లో నలభై వేలు యాభై వేలకు అమ్ముతున్నారు ఒక్కొక్కళ్ళు ఇది కేవలం షాలిని వర్మ తన లవర్ యొక్క స్టోరీయే కాదు దేశవ్యాప్తంగా చాలా చోట్ల ఇలా జరుగుతోంది మనిషి శవాల మీద ఏదైనా ఉంటే కూడా ఏరుకునే పరిస్థితుల్లో ఈ కలియుగంలో మనుషులు ఉన్నారు నిజంగా వీరబ్రహ్మేంద్ర స్వామి చెప్పినా ఆ శ్రీకృష్ణుడు చెప్పినా ఇంకే ఋషులు చెప్పినా కూడా అదంతా అక్షర సత్యం అండి నిజంగా యుగం మారుతున్నా కొద్దీ మనిషి పతనం కూడా అలాగే ఉంటుంది కలియుగ అంతం వచ్చేసరికి ఇక మనిషి అంటే ధర్మం నాలుగు పాదాలు ఉంటుంది అంటారు ఆ తర్వాత ఒంటి పాదం మీద నడుస్తుంది అంటారంటే మనం ఇప్పుడు ఎన్ని పాదాల మీద ధర్మాన్ని నడిపిస్తున్నామో ఒక్కసారి ఆలోచించండి ఎందుకు జస్ట్ ఒక వంద సంవత్సరాల్లో భారతదేశంలో ఇంత దారుణమైన మార్పు మనుషుల మధ్య వచ్చిందో అర్థం కాలేదు ఆఖరికి మహమ్మారిని తగ్గించే క్రమంలో కూడా ఇలా శవాల మీద పేలాలు ఏర్కొనే పరిస్థితి నిజంగా మనం వేదభూమి ధర్మభూమి కర్మభూమి ఇంకో భూమి ఆ భూమి అంటాం కానీ నిజంగా భారతదేశంలో ఇంత దరిద్రంగా ఉండి అంటే ఎలాంటిదో ఇది పరిస్థితి కామెంట్ చేయండి ఖచ్చితంగా కామెంట్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి